ఏం బాబు బాగున్నావా ఆ బానే ఉన్నాను రేయ్ ఆయన పలకరిస్తుంటే మాట్లాడకూడ వచ్చేసావి ఏం మాట్లాడమంటావు ఎలా ఉన్నారు ఏట అడుగు ఆ మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది బాబు నాదొక చిన్న కోరిక ఏంటి మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను కానీ అప్పట్లో కుదరలేదు మీరు అమ్మాయి గుడికొస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం నాకు పని ఉంది మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి ఒరేయ్ ఆయన మొక్కంటే కుదరదంటావే పనులు ఎప్పుడు ఉండేవి అమ్మాయిని తీసుకుని వెళ్ళు కాదనుక బాబు సరేలేండి బాబు ఈ దండలు మార్చుకోండి ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా మళ్ళెందుకు ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది కాదనుక బాబు నువ్వు కూడా వెయ్యమ్మా పిల్ల పాపలతో నిండు నురేళ్ళు చల్లగా వర్తిల్లండి ఏంటా లుక్కు నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా బయట మీ వాళ్ళు ఉన్నారు శోభన రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా అది కంగారు పడుకో నేనేమి నీ పక్కలో పడుకోను ఆ పక్కన పడుకుంటా భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం ముట్టుకోకూడదుగా ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా ముద్దు కూడా పెట్టుకోవచ్చు ఓ సినియో ఎన్నాళ్ళకి జెండా ఎత్తవే నేను వెళ్ళొస్తానమ్మా నాలుగు రోజులుంటే బాగుండేది లేదమ్మా అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా కాలంగా రమ్మని గొడవ చేస్తున్నాడు వాడిని చూసినట్టు ఉంటుంది ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నా సరే వస్తాను బాబు మంచిదండి మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని తాతయ్యం చేస్తారు వస్తానమ్మా రాము గంగకి ఏ లోటు రాకుండా దాన్ని మంచి చెడ్డలు చూస్తూ మీరు చెప్పాలా ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వద్దు అలాగే బొమ్మచుక్కు 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 బొంబాయి పాప బొమ్మచుక్కు అరే బొమ్మచుక్కు అరే సూర్యా ఏంటమ్మ గారు ఈ ముగ్గులన్నీ ఎవరేశారు ఎవరేటువంటి మన కోళ్ళ గారు వేశారండి బాబు కోళ్ళు వేసిందా ఏ గంగా ఈ గిన్నెలు ఎవరు కడిగారు స్నేహమ్మ గారమ్మ స్నేహమ్మ గారా చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ ఇదేంటమ్మా ఎప్పుడు నేను ఈ పనులని నువ్వు చేస్తున్నావు పర్వాలేదు అత్తయ్య అత్తయ్య ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా ఇటువు వద్దత్తయ్య ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి ఇంటి పనులన్నీ నేను చెయ్యాలి అదేమిటమ్మా కోడలిగా నా బాధ్యత అబ్బాయి వచ్చినట్టున్నాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా నా భార్య ఆ
ఇదే మన గది నువ్వు స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో ఏమండి ఏమండి ఇవి ఎవరివి ఎవరు అయితే ఇక్కడ ఎందుకుంటాయి నీవే ఇది కూడా నాదేనా కాదు నాది మీరు బ్రాస్లీ కూడా వేసుకుంటారా చౌర్క మగాళ్ళు ఎక్కడన్నా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు అది కూడా నీదే వెళ్ళి స్నానం చేయి ఏమిటారు చేసిన పని కట్టుకునే దాన్ని ఇంట్లో ఉంచుకుని మరో దాన్ని పెళ్ళంగా తీసుకొస్తావా ఇది సంసారంలో ఉంటే కంపరుకున్నావా సాని కంపరుకున్నావా అది కాదమ్మా నోర్మోయ్ పెళ్ళైన నీ వెంటబడి రావడానికి ఆ బజార్ దానికి సిగ్గులేకపోయినా తీసుకురావడానికి ఇది కుండకర్లా నేను చెప్పేదేనమ్మా ఆ పిల్ల నా పెళ్ళం కాదు పెళ్ళం కాకపోతే మరి భార్యని ఎందుకన్నా నువ్వు భార్య అంటే అదేందుకు కోరుకుంది దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే రెండు నెలల క్రితం నేను సూర్యరావు గారు రాజమండ్రి నుంచి వస్తున్నాం అబ్బాయిరు 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 కా పాపన్న బెగరు పాపన్న బెగరు అబ్బాయిరు అబ్బాయిరు అప్పుడు బాబు ఏంట్రా ఏదైనా కింద పడిపోయిందా లేదండి బుడగ పగిలిపోయేలా ఉంది కొంత అన్లోడ్ చేసి వస్తాను ఆడపిల్లరా ఆడపిల్లనండి అయ్య బాబాయ్ ఇదేదో భద్ర కేసులో ఉందండి మంచురే చెప్తే పీక్కోలేక లాక్కోలేక చావాలి వచ్చేయండి అవతల మనిషి సాబోతుకులో ఉంటే ఆరిపోదాం అంటే అంటే ఆనంద కదవా హాస్పిటల్ వేసుకెళ్ళ పట్టు డాక్టర్ డాక్టర్ గారు ఈ అమ్మాయిని కాపాడండి ఎవరు వీడా ఏమైంది తెల్లండి రోడ్డు పక్కన రక్తం అడుగులో పడుంటే చూసి తీసుకొచ్చాం తొందరగా చూడండి చూస్తుంటే ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి మీరు జాయిన్ చేసి చూస్తా ఉండండి మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేద్దాం ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు ఆలస్యం అయితే ప్రాణం పోద్దామనండి దాన్ని నన్ను ఏం చేయమంటారండి రూల్స్ ఒప్పుకోవు వెళ్ళి ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేద్దాంరా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇచ్చేద్దామండి మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి చచ్చూరుకుంటది మరి ఏం చేద్దాం అంటారు పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్దాం ఆరు కూడా ఇదే మాట అంటారు కదండి ఓపెన్ చేద్దాం మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం తీసుకెళ్ళిపోద్దండి బాబు ఏం పర్లేదు పదరా ఎవరు ఈవిడ మా ఆవిడండి ఈ దెబ్బలు ఎలా తగిలే అదండి మేడం మీద చీరలు ఆరేస్తుంటే పెట్టకోవడం మీద జారి పెడిపోయింది చాలా గట్టి దెబ్బలే తగిలాయి ఎక్స్రేలో అవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం అయ్యో బ్యాగ్ తీసండి ఎలాగైనా బతికించండి డబ్బులు ఎంతైనా పర్లేదు సిస్టర్ కమాన్ ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందాం వెళ్ళాను పేరేంటి పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి వసంత కోకిల్లో శ్రీదేవి లాగా దీని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టేపోయినట్టు బాబోయ్ అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు రావయ్యరా చూడమ్మా ఈయన ఎవరో గుర్తుందా ఎవరు నీ భర్త నా భర్త ఈయన బాబోయ్ మంచిరే నేను కదండి బాబు తీరు పైన చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు అనిపించలేదండి పోలండి అదే బెస్ట్ బాగా గుర్తు చేసుకోమ్మా ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త లేదు అసలు నాకేమీ గుర్తు రావడం లేదు ఓకే డోంట్ వరీ నువ్వేం బాధపడు అన్ని గుర్తుకొస్తాయి బోసు నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు నడువుకు ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చావు మెల్లగా అన్ని జ్ఞాపకం వస్తాయిలే అసలు నాకేమైంది నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అది మేడం నుంచి పడిపోయావు దెబ్బలు తగిలే నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు మన ఇంటికి వెళ్ళిపోదామండి అలాగే డాక్టర్ గారితో చెప్పొస్తా ఉండు అందాక ఇది తింటుండే ఏంటి అయ్యా నువ్వు చెప్పేది నిజమండి ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు పంప తీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి అదే లేదండి ఆరు చెప్పేది నిజమండి తల్లి చూడండి మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను మరి ఇప్పుడు ఎలా అదే నాకు అర్థం కావట్లేదండి ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని అప్పచెప్పేద్దాం అనుకున్నాం ఈ టైప్ జరిగింది అనుకోలేదండి గొప్ప ఇరకాటంలో పెట్టావే ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదమ్మా అని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది పోనీ పోలీసులకు అప్పచెప్పి జరిగింది చెప్తే రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు మరి ఎలాగండి బాబు ఖచ్చితంగా ఆ అమ్మాయి రెండు మూడు నెలల్లో మామూలు మనిషి అవుతుంది అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమెను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో అమ్మో మా అమ్మ చంపేద్ది పైగా నాకు పెళ్ళం కూడా ఉందండి బాబు పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి మా ఇంట్లోనా నాకు ఇప్పటికే రెండు ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే ఏమండి మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి ఏంటి చెప్పు ఆరు మన కంప్యూటర్ గారే కదండి అవును ఆడు మీరేం చెప్తే చేస్తాడు కదండి చేస్తాడు అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేదాకా ఆ దగ్గర ఉంచేయండి గొప్ప సలహా చెప్పేవలే లోగడోసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ని అప్పచెప్పి
జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లిని చేశాడు. ఎవడు ఎవడు ఈడండి, చూడటానికి చిన్న పెద్ద పరిగలా ఉన్నాడు, పెద్ద గడిగాడు అనమాట అండి. డాక్టర్ గారు ఇట్లాంటి చూసి చూడటం లేకూడదండి. ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి. వాడిని తర్వాత కొద్దాం కానీ ముందు అమ్మాయిని ఏం చేద్దామంటారండి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసాం. దాదాపు 50,000 ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు. ఇంత చేసావు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్లి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే? గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియలు తవరదేమో వెంకటేష్ క్యారెక్టర్. లేదు, ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను. మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను. నేను చేసింది తప్ప అమ్మా? లేదు, నీలాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉందిరా. చాలా మంచి పని చేశావు. పాపం ఎవరి కన్న పెట్టో ఏటో. నువ్వేంటి అలా షాక్ అయిపోయావు? నిజంగా నీకు సవతిని తెచ్చానని భయపడ్డావా? లేదండి, ఆ దేవుడు సమయానికి తనని మీ కంట పడేలా చేశాడు. లేకపోతే అమ్మాయి గారు. అమ్మాయి గారు? అదే, ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి. మన గదిలో పెద్ద బుద్ధికి తిరుగుతుందండి, భయం వేసుకుంటూ వచ్చేసా. అవును, ఈవిడెవరండి? మీ అత్తగారా? కాదు కాదు, మీ అత్తగారు. అంటే మీ అమ్మగారా? అవునమ్మా. అయ్యో, ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? చిచ్చి. మరెవరు? అది ఇది మీ ఇంట్లో పని మనిషిని. చూస్తుంటే పని మనుషులు ఎలా ఉంటది, చేస్తుంటే పని మనుషులు ఉంటది. అది కాదండి, పని మనిషి అంటే మొహం పీక్కిపోయి చీరాదు చిరిగిపోయి ఉండాలి కదా. అంటే మా అమ్మ దాని పని మనుషులు చూడదు, కోడల్లా చూసుకుంటది. అందుకని అలా రిచ్గా ఉంటది అనమాట. అదేంటి, ఎవరన్నా కూతురులా చూసుకుంటారు కానీ కోడల్లా ఎలా చూసుకుంటారు? మా అమ్మ అంత వెరైటీలే. అదేంటి అత్తయ్య? అది తన మొగుడు నా కొడుకు లాంటి వాడమ్మా, అందుకని అలా చూసుకుంటున్నాను. అలాగా? అవునత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా? నాకేమిటమ్మా, నిక్షేపంగా ఉన్నాను. మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి ఎందుకు రాలేదు? అది మా అమ్మకి హాస్పిటల్ వాసన పడదు, అందుకని రాలేదు. పద. అవును, నీ మెళ్ళో దేవుడి ఇది తాళి ఎవరిది? ఎవరితో అయితే తన ఎందుకు వేసుకుంటది? తందే. తనకెక్కడిది? వాళ్ళ ఆయన కట్టాడు. మరి నాకు లేదే. మీరు కట్టలేదా, లేకపోతే పెళ్లిలో కట్టడం మర్చిపోయారా? ఓర్ దీని అమ్మా, దీనికి గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి. చెప్పండి, మీరు నాకు తాళి కట్టలేదా? కట్టాను కట్టాను. మరేది? అది అది ఎక్కడన్నా తాగట్టు పెట్టేశారా? చిచ్చి, నువ్వు పెట్టగోడ మించి పడిపోయావు కదా, అప్పుడు ఇరిగిపోయింది. పెట్టగోడ మించి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా అంటే? అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు, దాంతో అది రెండు మొక్కలు అయిపోయింది. ఏది చూపించండి. ఇంట్లో లేదు, బాగు చేయించడానికి ఇచ్చాను, వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు చూద్దు కానీ. సర్లేండి, ఇదిగో పని మనిషి, నా తాళు వచ్చే వరకు నీ తాళిస్తావా, నీ వేసుకుంటాను. చూడమ్మా, ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు, అది చాలా పవిత్రమైంది. ఓహో, అయితే నీది నువ్వే ఉంచుకో. అవును, మీ ఆయన ఐడి? ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో. ఆయన అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా. అచ్చి బాబోయ్, ఇది ప్రశ్నలతో చంపేసలా ఉంది. నీ పేరేంటి? స్నే గంగా. నా పేరేంటి? స్నేహ. మీ పేరేంటండి? బోసు బాబు. అయ్యో, మీ పేరేంటి అత్తయ్య? ఇదిగో డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, రెస్ట్ తీసుకో పదా.